పోలవరంపై గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో జగన్ అవినీతికి పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక క్వారీ సెంటర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ సోము వీరాజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కడుతుందని గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు ఇప్పుడు వైసీపీ పార్టీ వచ్చాక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తమ సొంత కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా ప్రాజెక్ట్ పనులను ఉపయోగించుకుంటున్నారని వీరెవరికీ ప్రజా ప్రయోజనాలు అవసరం లేదని కేంద్రానికి వదిలేస్తే ప్రాజెక్ట్ పనులు తామే పూర్తి చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు పాత్రికేయుల సమావేశంలో బహిరంగంగా చర్చించారు. అప్పుడు చంద్రబాబు 48,000 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు ఖర్చు పెంచగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తుండగా ఇద్దరికి తేడా ఏముందని ఎద్దేవా చేశారు. అప్పుడు బాబు నవయుగ అంటే ఇప్పుడు జగన్ మేఘ అంటున్నారని చమత్కరించారు. గతంలో కేంద్రం 7 లక్షల గృహాలు మంజూరు చేస్తే చంద్రబాబు కేవలం 3.40 లక్షల గృహాలు మాత్రమే ప్రారంభించారని అందులో కేవలం 60,000 గృహాలు మాత్రమే పూర్తి చేశారన్నారు. జగన్ ప్రభుత్వం 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే క్రమంలో 750 కోట్ల అవినీతికి పాల్పడిందని ధ్వజమెత్తారు. మీరు ఇప్పుడు ఏమంటాడు 30 లక్షల పట్టాలు ఇస్తారు. ఈయన ఏమంటాడండి 30 లక్షల పట్టాలు ఇస్తానంటాడు. అందులో కేంద్రం 12 లక్షలు ఇల్లు ఇస్తానంది ఈ ప్రభుత్వానికి. 30 లక్షల పట్టాలకి ఏం చేశారు మీరు? 30 లక్షల పట్టాలకి ఏం చేశారు మీరు? ఇష్టం వచ్చినట్టు భూములు కొనేశారు. అవినీతి వైసీపీ ప్రభుత్వంలో ఈ పట్టాల కోసం భూములు ఇస్తానన్న దాంట్లో విచ్చలు విడి అవినీతి. ఆవు భూములు కొనేస్తారా? పడవలేసి తిరగాల మేము అందులో. పడవలేసి తిరగాలండి మేము అందులో. 150 కోట్లు అవినీతి. ఈస్ట్ గోదావరిలో సబ్ కలెక్టర్ మన రాజమండ్రి సబ్ కలెక్టర్ కూడా భూములు ఒకసారి ఎగ్జామిన్ చేయండి. ఇప్పుడు వచ్చిన సబ్ కలెక్టర్ కొన్న భూములు ఎగ్జామిన్ చేయండి. మన రాజమండ్రి ఆఫీసులు ఉన్నారు కదా కమిషనరు, ఆయన ఎంత కొన్నాడు? ఈయన కొన్న ఇదే రామరాజు గారు మన ఇప్పుడున్న కమిషనర్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు కదా. ఆయన రాజానగరం దగ్గర లోపలికి ఎక్కడికో వెళ్ళిపోయిన సబ్ కలెక్టర్ ఉన్నాడు ఒక ఆయన నాన్న లావుడు ఎత్తుకున్నాడు. ఆయన పేరేం పేరండి? మహేష్ కుమార్. ఆయన దూరంలో ఎంత కొన్నాడో ఈయన దగ్గరలో ఎంత కొన్నాడు మీరు చూడాలి కదా సార్, మీరు చూడాలి కదా ఆయన ఎక్కడ ఎంత అవినీతి కదా ఇది. పట్టాలు ఇవ్వలేదు, ఇల్లు కట్టలేదు, దోపిడీ. నెల్లూరులో కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు మిరియాల, ఏదో పేరుంది ఆయన పేరు మిరియాల వెంకట కొడుకు కలెక్టర్. ఈ భూములు ఎక్కువ కొనిపెట్టినారు వైసీపీ ఎమ్మెల్యేలు. నేను కొన్నాని సెలవు పెట్టి వెళ్ళిపోయాడు, నేను కొన్నాని సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. ఇట్లా రాష్ట్రంలో తెనాల్లో ఈ భూములు కొండంలో ఒక ఎమ్మెల్యే ఒకే రోజునండి కమిషన్ ఎలా విత్డ్రా చేశారంటే వెరీ క్లియర్. బీజేపీ ఈజ్ వెరీ క్లియర్. నేను కౌన్సిల్లో నేను వెళ్ళా ఒక ఆయన దగ్గరికి, జరిగింది క్లియర్గా చెప్పా. కౌన్సిల్ అవ్వగానే ఇక్కడికి ఒక ఆయన వచ్చాడు, సీఎం పేషిలో ఉన్న ఒక ఆయన. ఆయన మన జిల్లాలో పుష్కరాలు కూడా ఆసక్తం చేశాడు. శ్రీకాకుళం కలెక్టర్ చేశాడు కాదు, ధనుంజయ రెడ్డి వచ్చాడు అంటే చూశాడు. ఇవన్నీ నేను వాస్తవాలు చెప్తున్నాను, నా దగ్గర వాస్తవాలే నేను మాట్లాడతా. ఇప్పుడు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కూడా ఈ రెండు ప్రభుత్వాల్లో జరుగుతున్నటువంటి అవినీతి. పట్టాలు ఎవరే మనం వెళ్దాం పదండి, అక్కడ ఎలా కొనేస్తారో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక మన రాజమండ్రిలో ఉన్న ఎవరు ట్రస్ట్ భూములు తీసేసుకున్నారు, తీసుకుని ఆ ట్రస్ట్కి వేసారు డబ్బు. నేను వెంటనే మినిస్ట్రీతో మాట్లాడాను, దానివల్ల ఎండోమెంట్లో పెట్టారు.
ఆ డబ్బుని ఇండోమెంట్ భూములు తీసేసుకుంటారు. తక్కువ రకం ఉన్న భూములు ఎక్కువ కొనేస్తారు. నేను మూడు అంశాలు మాట్లాడాను. ఒకటి పోలవరం, రెండు హిందుత్వానికి సంబంధించినటువంటి టిటిడి యొక్క అంశాలు, మూడు ఇండియాలో జరిగిన అవినీతి కాదు ఈ ప్రభుత్వం కట్టలేదు, ఆయన కూడా సరిగ్గా కట్టలేదు. ఆయన దగ్గర ఏమంటే ఒక టీవీ ఫైవ్ ఒక చెక్ చేసింది ఇక్కడ, నేను చెట్టు నీళ్ళు తినేసాడు అన్నాను చంద్రబాబు నాయుడు వేసిన జ్యోతి ఒక ఐటమ్ వచ్చిందండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఏమని వచ్చిందంటే 24/7 కరెంటు ఇచ్చాం. 24/7 కరెంట్ ఇస్తే ఆ కరెంటు తీసుకెళ్ళడానికి కూడా సబ్స్టేషన్ మంజూరు చేశాం. మీరు జాబ్లాట్లో సబ్స్టేషన్ చూడండి, డ్రై సబ్స్టేషన్ చిన్న స్థలంలో దాని మీద మోడీ గారి బొమ్మ ఉంటుంది. ఈ సబ్స్టేషన్ ఉద్యోగాలు అమ్మేసారు తెలుగుదేశం ఎమ్మెల్యే, మీకు అందరికి కూడా తెలుసు. ఈ మధ్య జగన్ గారు కొంతమంది లైన్ మీద తీసుకున్నారు, పైకి ఎక్కించి ట్రైనింగ్ ఇచ్చి. ఈ సబ్స్టేషన్లో ఉన్న వాళ్ళు తెలుగుదేశంలో డబ్బులు తీసుకుని వేసుకున్న వాళ్ళు అందులో సెలెక్ట్ అయ్యారు.